రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ముప్పై ఒకటి బుధవారం రోజున సూర్యోదయం ఉదయం ఆరు గంటల పదహారు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు ఈరోజు సూర్యరాశి తుల ఇంకా చంద్ర రాశి కర్కాటకం ఈరోజు తేదీ సప్తమి ముగింపు ఉదయం పదకొండు గంటల పది నిమిషాలకు ఆ తర్వాత అష్టమి ప్రారంభం ఈరోజు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాల నుంచి ఉదయం పదకొండు గంటల పది నిమిషాల వరకు తిరిగి సాయంత్రం అష్టమి కారణంగా అన్ని సమ్ అన్ని పన్నులకు అనుకూలంగా ఉండకపోవచ్చు ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం ముగింపు రాత్రి రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ఆ తర్వాత అశ్లేష నక్షత్రం ప్రారంభం ఎటువంటి దోషము లేనటువంటి అభిజిత్ ముహూర్తం ఈరోజు ఉదయం పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈరోజు అమృతకాలం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి పది గంటల ఒక నిమిషం వరకు ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట నలభై రెండు నిమిషాల వరకు ఈ రోజు యమఖండం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల వరకు ఈరోజు వజ్రం ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు కుంభరాశి కుంభరాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైన ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి ఇంకా అవి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతాయి ఆదాయ పరంగా ఈరోజు మీకు ఆదాయం ఎక్కువగానో వ్యయం తక్కువగానో ఉంటుంది ఈ ఈరోజు మీకు ఆర్థిక వ్యవహారాల పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకపోగా ముఖ్యంగా మీ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి చాలా సంతృప్తిగా ఉంటారు అలాగే రోజు ఈ ఈరోజు మీరు అస్సలు భవిష్యత్తుకు సంబంధించి దిగులు పడరు వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది అలాగే మీ వ్యాపార పరంగా ఈరోజు మీరు గట్టి పోటీ ఎదుర్కోబోతున్నారు ఇంకా మీ వ్యాపారానికి సంబంధించి ఈరోజు మీరు మీ వ్యాపార విస్తరణ కోసం ప్రయత్నాలు చేస్తారు అయితే ఆ విషయంలో అస్సలు తొందరపాటు తనంగా ఉండకూడదు ముఖ్యంగా ఈరోజు మీరు చేసేటువంటి ఒక వ్యవహారంలో మీరు వాచి తూచి వ్యవహరించవలసి ఉంటుంది మీ ఉద్యోగపరంగా మీకు కేటాయించిన పనిని మీరు పూర్తి చేస్తారు అలాగే రోజువారీ లాగానే మీ ఉద్యోగపరంగా ఈరోజు పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది అలాగే ఒక కొత్త ఒప్పందాన్ని మీరు కుదుర్చుకోబోతున్నారు ముఖ్యంగా మీ ఉద్యోగానికి సంబంధించి ఒక కొత్త ప్రాజెక్ట్ని ఈరోజు మీరు ప్రారంభించబోతున్నారు మీ భాగస్వామితో ఈరోజు మీరు ఎక్కువగా కూడా విభేదించే సందర్భాలను ఎదుర్కొంటారు ముఖ్యంగా మీ మొహమాటం కారణంగా కానీ లేదా మీరు చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పాల్సిన సమయంలో చెప్పకపోవడం వల్ల కూడా ఈరోజు మీరు మీ భాగస్వామితో అభిప్రాయ భేదం రావచ్చు అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు ముఖ్యంగా ఏదైనా కొత్తగా ప్రయత్నించాలి అనేటువంటి ఆలోచనకు సంబంధించి ఈరోజు మీ ఇంట్లో చిన్న చిన్న మార్పులను చేస్తారు అలాగే ఇప్పటి వరకు సమస్యలు పూర్తి కాకుండా ఉన్నాయో ఇంకా ఏవైతే పనులను మీరు మధ్యలో వదిలిపెట్టారో వాటన్నింటినీ కూడా ఈరోజు మీరు పూర్తి చేయాలి అని గట్టి నిర్ణయానికి వస్తారు అలాగే మీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి కొన్ని లక్ష్యాలను ఈరోజు మీరు ఏర్పరచుకోబోతున్నారు అలాగే ఈరోజు అదృష్టం మీ వెంట ఉంటుంది ప్రతి విషయంలో కూడా మీరు అనుకున్నది అనుకున్న విధంగా పూర్తి చేస్తారు అలాగే ఈరోజు మీరు ఊహించని అదృష్టాన్ని పొందబోతున్నారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు క్రీడారంగానికి చెందిన వారు విజయాన్ని పొందుతారు ఈరోజు మీరు గతంలో కొన్న షేర్స్కు సంబంధించి లాభాలను పొందుతారు ఇంకా నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి అలాగే స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నం ఈరోజు అనుకూలమైన రోజు ముఖ్యంగా ఈరోజు కుంభరాశి వారికి ఒక అదృష్ట కాలంగా ఉండబోతుంది ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి